నమస్కారం ఈ వీడియోలో మనం దశ మహావిద్యలలో కాళీ మహావిద్య గురించి తెలుసుకుందాము కాళీ రూపంలో ఉన్న ఈ స్వరశక్తి తాంత్రికుల దృష్టిలో ఈ ప్రపంచమంతా కూడా ఒక మహా శ్మశానము కాళీదేవి కాలగమనంలోని అనంతమైన కదలికలను అనంత వేగముతో తన సునిశ్చితమైన నాట్య భంగిలతో వ్యక్తము చేస్తుంది ఆమె సర్వమును కబలించు నిర్దాక్షణ్య మారణ ప్రక్రియకు సంకేతము అయితే కాళీతత్వములో అనేక రూపాలు ఉన్నాయి దక్షిణకాళి సిద్ధకాళీ గుహ్యకాళి శ్రీకాళీ భద్రకాళి చాముండాకాళి శ్మశానకాలి మహాకాళి కామకళాకాళి శాక్తీయులు ఈమెను తాంత్రిక దేవతగా బ్రహ్మజ్ఞానాన్ని కలిగించేదిగా ఆరాధిస్తారు ఈమెను కొందరు భవతారిణిగా కొలుస్తారు రామకృష్ణ పరమహంసి వంటి యోగులు ఈమెను కాళీమాతగా పూజించారు తంత్రంలో కాలిక ప్రధాన పాత్ర పోషిస్తుంది నిర్వహణ తంత్రం ప్రకారం త్రిమూర్తులను కాళీమాత సృష్టించింది నిరుత్తర తంత్రం పిచ్చిల తంత్రం ప్రకారం కాళీ మంత్రాలు మహాశక్తివంతమైనవిగా పేర్కొంటాయి కాళీతత్వాన్ని మనము విమర్శనాత్మకంగా పరిశీలిస్తే ఆమె చర్యలలో దివ్యమైన విమర్శనాత్మక దృక్పథం దాగి ఉంది ఆమె చర్యలు సృష్టి కార్యక్రమానికి నాంది కాళీమాత ఈ సృష్టి కార్యాన్ని తన అత్యంత పవిత్రము శుభప్రదమైన భద్రకాళీ రూపముతో నిర్వర్తిస్తుంది కాళీ మహావిద్య రూపము ఈ విధంగా వర్ణించబడింది శివారూఢాం మహాభీమం ఘోరదంష్ట్రాం హసన్ముఖీం చతుర్భుజాం ఖడ్గముండవరాభయకరాం శివాం ముండమాలాధరాం దేవీం లలజిహ్వాం జిహ్వాం దిగంబరాం ఏం సంచిత ఏకాళీం శ్మశానాలయవాసినీం చాందోగ్యోపనిషత్తులో పేర్కొనబడిన సంవర్గ ప్రాణ విద్యల ఆధారంగా కాళీ ఉపాసన జరపాలి దేవతలలోని వాయువు మానవులలోని ప్రాణము అనేవి రెండూ కూడా ముఖ్యమైన సంవర్గలు ఇవే సకల ప్రాణకోటికి చైతన్య సూక్తిని ఇచ్చేవి ఈ ప్రాణవాయువు యొక్క వైశ్విక చైతన్య శక్తినే తాంత్రికులు కాళీ దేవతగా ఉపాసిస్తారు అసలు కాలి సాధన వల్ల ఏం జరుగుతుంది ఒక్క మాటలో చెప్పాలంటే అసాధ్యాలు సాధించవచ్చు లోకంలో ఇది అసాధ్యం చూస్తే జరగదు అనుకున్న పనులను కూడా కాలి మాత అనుగ్రహం ఉంటే చిడిగిలో జరపవచ్చు ఇది ఎలా సాధ్యమవుతుందంటే కాలి అనుగ్రహంతో కాలగతి త్వరితమవుతుంది అలాగే కర్మ పరిపక్వత త్వరగా అవుతుంది చెడు కర్మ అవుతుంది అనేక జన్మల కర్మానుభవం ఒక్క జన్మలో జరుగుతుంది మహాకాళీ శక్తికి ఎదురు నిలిచే శక్తి ప్రపంచంలో లేదు అలాంటప్పుడు ఆ శక్తి ప్రసన్నరాలైనప్పుడు ఇక మానవుడు సాధించలేనిదంటూ ఏది ఉండదు కాళీమాతకు కుండలిని శక్తికి సంబంధం ఉంది ఎలాగంటే ఆద్యాశక్తియే ప్రతి మనిషిలోనూ కుండలిని రూపంలో నిద్రాణ స్థితిలో ఉంటుంది సూక్ష్మ భూమికలను చూడగలిగే శక్తి లేకపోవడమే నిద్రాణ స్థితి అంటే కాళీ మంత్ర సాధకులకు కుండలిని జాగరణ దానంతటా అదే సులభంగా జరుగుతుంది కాళీ మంత్రం అద్భుతమైన క్రియాశక్తిని మనిషిలో మేల్కొల్పుతుంది నిద్రాణంలో ఉన్న కుండలిని శక్తిని కూడా అదే సులభంగా మేల్కొల్పుతుంది కాళీమాత మెడలో పుర్రెల దండ ఉంటుంది దీని అర్థమేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాము ఈ పుర్రెలు తంత్రశాస్త్రం ప్రకారం యాభై ఉండాలి తంత్ర విజ్ఞానం ప్రకారం ఇవి సంస్కృతిలోని యాభై అక్షరాలతో సమం ఈ పుర్రెల దండను వర్ణమాల అని అంటారు పదహారు అచ్చులు ముప్పై నాలుగు హల్లులు మొత్తం కలిపి యాభై అక్షరాలే ఈ పుర్రెలు అక్షరములు అనే మాటలో అద్భుతమైన అర్థం ఉంది క్షరము లేనివి అంటే నాశనము లేనివి అక్షరాలు మనుషులు పోవచ్చు ప్రపంచ నాశనం కావచ్చు కానీ శబ్దం మిగిలే ఉంటుంది అక్షరాలు రూపాలు కనుక వాటికి నాశనం లేదు ఈ సందర్భంలో భాగ్యర్థ వివ సంపృక్తౌ భాగ్యర్థ ప్రతిపత్తయే జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ ఈ శ్లోకం గుర్తుకు వస్తుంది వాక్కు దాని అర్థం వలె పార్వతీ పరమేశ్వరులు ఉన్నారు ఈ విధంగా కాళిదాసు వర్ణించాడు అంటే వాక్కు దాని అర్థం అవిభాజ్యాలు కదా అనగా శబ్దం దాని అర్థం వలె ఒకదానిలో ఒకటి ఇమిడి ఉన్నారని అర్థం పుర్రెలు శాశ్వతానికి సూచన ఎందుకని మనిషిపోయిన పుర్రెలు లక్షల సంవత్సరాలు అలాగే ఉంటాయి మనిషి శరీరంలో పుర్రె ముఖ్య భాగం ఆలోచనను ఇచ్చే మెదడు అందులోనే ఉంది అలాగే శబ్దాలు లాగానే శాశ్వతమైనవి స్వచ్ఛమైనవి మనుషుల తలరాతలన్నీ వాటిలోనే ఉన్నాయి కనుక కాలిమాత వాటిని మెడలో ధరిస్తుంది ఆమె అక్షరాది క్షకారాంతమయ్యి వర్ణమాల అనే తంత్రగ్రంథాన్ని చదివి ప్రేరితుడై సర్ జాన్ వుడ్రోఫ్ ఆర్థర్ అవాలన్ ఒక అద్భుత గ్రంథం రాశాడు దాని పేరు ద గార్లాండ్ ఆఫ్ లెటర్స్ అందులో ఈ వివరాలన్నిటినీ తంత్రశాస్త్రం నుంచి సేకరించి వ్రాశాడు ఈ పుర్రెల దండలో ఇంకొక అద్భుతమైన అర్థం దాగి ఉంది ఈ యాభై అక్షరాలు షట్చక్రాలలోని యాభై దళాలలో ఉంటాయి కుండలిని సాధన చేసేవారికి ఇవి సుపరిచితాలు మూలాధార పద్మం నాలుగు దళాలు స్వాదిష్టాన పద్మం ఆరు దళాలు మణిపూరక పద్మం పది దళాలు అనాహత పద్మం పన్నెండు దళాలు విశుద్ధ పద్మం పదహారు దళాలు చివరిదైన పద్మం రెండు దళాలు అన్నీ కలిపి యాభై దళాలలో ఈ యాభై అక్షరాలు యాభై స్పందనలుగా అంటే వైబ్రేషన్స్గా ఉంటాయి సమస్త మంత్రాలు ఈ యాభై అక్షరాల వివిధ సమాహారాలే కనుక కాళీమాత సర్వమంత్రాత్మిక సర్వమంత్రమయి సర్వమంత్ర స్వరూపిణి ఈ శరీరమందు ఎడతెరపి లేకుండా జీవయాత్రను నిర్వహించుచున్న ఈ ప్రాణవాయువును ప్రతి గమనాగమన సమాచారమునందు చాంచల్యము లేని ఏకాగ్రతతో కాళీ కాళీదేవత రక్షిస్తుంది ఉచ్ఛ్వాస గతులను అనుసరించుచు శ్వాస మూలాన్ని పొందుతూ ప్రాణాన్ని ఉపాసించువాడు ప్రసాద పాత్రుడవుతాడు మహావిష్ణువు మధుకైట అసురద్వయాన్ని సంహరించేందుకు సహకరించి యోగమాయ లోకరక్షకురాలైంది అంతేకాక మహావిష్ణువుకి యోగ నిద్రను ప్రసాదించింది యోగమాయే ఈ ధ్యానమే యోగులకు మునులకు భక్తులకు దైవములో ఐక్యము చేయటానికి నేటికి ఉపయోగపడుతోంది మహామాయ భ్రాంతిని సమూలంగా నాశనం చేసే అమ్మవారి శక్తి మాయని సృష్టిస్తుంది ఛేదిస్తుంది ఈ మహామాయ యోగమాయచే నియంత్రించబడుతుంది శారీరక శక్తి ఆరోగ్యము మరియు సాత్విక లక్షణాలని పెంపొందించుకోవడానికి క్రోధాన్ని దురాశ అహంకారాలను తగ్గించుకోవడానికి ఈ మహామాయ శక్తినిస్తుంది మాయ సన్మార్గము నుండి పక్కత్రోవ పట్టించి భగవంతుని వద్దకు కాకుండా భ్రాంతి వైపు నడిపింపజేస్తుంది ఈ మాయ మహామాయచే నియంత్రించబడుతుంది క్రోధాన్ని దురాసని అహంకారాలని పెంపొందిస్తుంది మాయ యొక్క ప్రభావం కలియుగంలో అత్యధికంగా ఉంటుందని తెలుపబడింది ఆదిపరాశక్తి యొక్క రూపాంతరాలు దుర్గా పార్వతి సతీ మహాలక్ష్మి సరస్వతి అంబికాదేవి కాత్యాయని భవిష్యకి సప్తమాతృకలు దేవి భాగవత పురాణం ప్రకారం ఆదిశక్తి పార్వతి లక్ష్మి మరియు సరస్వతిల రూపాలతో కూడిన త్రిదేవి రూపంగా వర్ణించబడింది అనగా త్రిమూర్తుల యొక్క సగభాగంలో గల దేవతల రూపంగా వర్ణించబడింది కాళీ దేవత విశ్వవ్యాప్తంగా శక్తి ప్రదాత ఈ మూడు రూపాలలో నుండి కాళీదేవి యొక్క మూల రూపము లలితాదేవిగా వర్ణింపబడింది కాళీదేవత మహామాయ అసలు మనకు మాయ కలిగితే ఏమైతుంది అనే విషయాన్ని ఓ చిన్న కథగా తెలుసుకుందాము ఒకనొకప్పుడు పేరుగాంచిన విలుకాడొకడు ఉండేవాడు ఒకరోజు అతను తన ధనస్సును భుజానికి తగిలించుకొని బాణాలు చేతబట్టుకుని ఎత్తైన కొండ ఒక దాని మీదకి బిహారంగా బయలుదేరాడు అక్కడ తిరుగుతూ తిరుగుతూ ఉండగా అతనికి చాలా దాహం వేసింది దగ్గరలోనే ఉన్న చెరువు దగ్గరికి వెళ్ళి నీళ్లు తీసుకొని కడుపు నిండా తాగాడు సరిగ్గా అదే సమయానికి అతనికి నీళ్లలో పాములాగా ఏదో కదిలినట్లు అనిపించింది దోసిళ్లలో ఇంకా మిగిలి ఉన్న నీళ్లను గబుక్కన వదిలేసి నీళ్ళల్లోకి పరిశీలనగా చూశాడు అయితే అక్కడసలు పాము ఏమీ కూడా కనిపించలేదు అతనికి తను నీళ్ళతో సహా ఆ పామును మింగేలేదు కదా అని అనిపించేసరికి అతని కడుపులో దిగినట్లైంది తటాలను చెరువుగట్టు పైకెక్కి బాంతి చేసుకున్నాడు బాంతిలో అతను ఉదయం తిన్న ఆహారము మెతుకులు నీళ్లు కనబడ్డాయి తప్పిస్తే పాము లాంటిదేమీ బయటపడలేదు అయినా కూడా తన కడుపులో ఏదో ఉందని అటు ఇటు ఏదో పాగుతోందని బలంగా అనిపించింది కడుపు మీద చెయ్యేసుకొని అతి కష్టం మీద ఊళ్ళోకి వచ్చి పడ్డాడు అతను కనీసం ఇంటి దాకా కూడా చేరుకోలేక కుప్పకూలిపోయాడు ఊళ్ళో వాళ్ళంతా కలిసి అతన్ని ఇంటికి చేర్చారు కడుపు నొప్పితో గిలగిలలాడుతున్న విలుకాడిని ఆ తరువాత చాలామంది వైద్యులు పరిశీలించారు కానీ ఏమీ ప్రయోజనం లేకుండా పోయింది ఈ ఈలోగా విషచిహ్నాలు అతని శరీరంపై కనిపించసాగాయి కూడా అతను బరువు కోల్పోయాడు ఎముకలు చర్మం తప్ప శరీరంలో మాంసం అనేది కనిపించకుండా పోయింది నేను బతకను అని అతనికి గట్టిగా అనిపించింది ఆ సమయంలో అటుగా వెళ్తున్న యాత్రికుడు ఒకడు వాళ్ళ ఇంట్లో ఆశ్రయం కోరాడు విలుకాని రోగస్థితిని చూసి జాలిపడి విషయం ఏంటి అని అడిగాడు తను ఏ విధంగా కొండ మీదకి వెళ్ళింది చివరికి ఏ విధంగా పామును వింగింది అతనికి వివరించాడు విలుకాడు నీ సమస్యను నేను పరిష్కరిస్తాను అయితే నేను చెప్పినట్లు చేయాలి అని బాడసారి అతన్ని మళ్ళీ అదే చెరువు దగ్గరకు తీసుకెళ్లాడు ఇంతకు ముందు నువ్వు నీళ్లు ఎలా తాగావో చూపించు అన్నాడు విలుకాడుతో విలుకాడు భుజానికి గతంలో లాగానే ధనస్సు వేలాడుతుంది అతను అయిష్టంగానే వంగి దోసిళ్ళతో నీరు తీసుకోబోతూ కెవ్వున కేకబెట్టాడు కారణం పాము ఒకటి నీళ్ళల్లో ఈదుతూ కనబడింది అతనికి యాత్రికుడు అతన్ని శాంతంగా ఉండమన్నాడు ఆ పామునే కాసేపు గమనించమన్నాడు విడికాడికి ఇప్పుడు ధైర్యం చిక్కింది చూడగా చూడగా అది అసలు పామే కాదు తన భుజానికి వేలాడుతున్నది కదా ధనస్సు దానికి కఠిన తాడొకటి అది కిందకి విడిగా వేలాడుతూ ఉంది దాని నీడ నీళ్ళల్లో కదులుతూ పాముల భ్రమ కలిగిస్తుంది అంటే తను కొద్ది రోజుల క్రితం మింగాననుకున్న పాము నిజానికి తన విండి నేడన్నమాట అతనిలో ఇన్నాళ్ళుగా గూడు కట్టుకున్న ఆవేదన ఒక్కసారిగా ఉపశమించింది కొద్ది రోజుల్లో అతను మళ్ళీ సంపూర్ణ ఆరోగ్యవంతుడు అయ్యాడు ఇలాంటి భ్రమలన్నీ కూడా కాళీదేవి ఉపాసన చేయడం వల్ల తొలగిపోతాయి కాళీదేవత గురించి మనం ఎంత చెప్పుకున్నా కూడా తక్కువే ఎందుకంటే కాళీదేవత మాయ మనం ఎంత చెప్పుకున్నా కూడా ఇంకా ఏదో కొత్త విషయం మనకు తెలుస్తూనే ఉంటుంది ఇలాంటి అద్భుతమైన కాళీదేవి ఉపాసన చేయడం వలన మనకున్న మాయ అంతా కూడా తొలగిపోయి మనం ఆధ్యాత్మికత వైపు పయనించగలుగుతాము